జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తిరుపతిలో అట్టహాసంగా నిర్వహించారు. కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఘంటసాల విగ్రహం వద్ద భారీ కేక్ను కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని అటు బీజేపీని ఇటు తెలుగుదేశంను ఏకతాటిపైకి తీసుకొచ్చి జనసేన పార్టీతో కలిసి సీట్లను సర్దుబాటు చేసుకుని గత ఎన్నికల్లో కని విని ఎరుగని రీతిలో అఖండ విజయం సాధించి రాష్ట్రానికి మంచి భవిష్యత్తును తీసుకొచ్చారని పేర్కొన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. మరింతగా ఆయన సేవలను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు సింగం శెట్టి సుబ్రహ్మయ్య, జంగం మునిసుబ్రహ్మణ్యం, సురేంద్రరాజు, ఆముదాల తులసీరాం, గుండాల గోపినాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బుజ్జి కరుణాకర్, రమణ, సంగీత, బాబు తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అందరూ కూడా కేక్ పంపిణీ చేసి అందరూ కూడా పండగ చేసుకోవడం జరిగింది సంతోషంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నుండి 100 ఏళ్ళు ఉండాలని, అదేవిధంగా వెంకటేశ్వరరావు ఆశీస్సులు ఎల్లవేళలో ఉంటూ ఆయన రాష్ట్రం అభివృద్ధి కోసం ఎల్లవేళలో కృషి చేస్తూ ఆయన శక్తి సామర్థ్యాలు కల్పించాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరెన్నో బర్త్డేలు జరుపుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా స్థానిక ఘంటసాల కూడలి వద్ద సుబ్రహ్మయ్య గారు కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఓ సదుద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమం, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం పచ్చదనంతో నిండాలి, ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం 29% ఉంది, దాన్ని 50% తీసుకువెళ్ళాలి అనే ఒక సదుద్దేశంతో ఒక సంకల్పం తీసుకున్నారు. దానిని ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకువెళ్ళాలని కూటమి నేతలు అందరికీ తెలియజేశారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచే విషయంలో ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా ఇంటి ముందు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి రాబోయే భవిష్యత్ తరాలకు కూడా పచ్చదనాన్ని అందించాలని, తద్వారా ప్రకృతి విలయాలు రాకుండా రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ